అతని వెనక బ్యాక్ స్టోరీ ఏంటి ఉంది అతని వెనక తెలుసుకుందాం. హాయ్ సర్, సో మీ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి సర్? బాగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినా తర్వాత వచ్చేసి కొంచెం గొడవలు ఎందుకు అంటే అంతలాగా మీరు ఊరు నుంచి తీసుకొచ్చి అంటే మిమ్మల్ని అంత గ్రోత్ చే అంత ఇట్లా ఇట్లా ఇలా జుట్లు జుట్టి ఇలా వేసుకొని యాక్టింగ్ చేస్తుంటే మరి ఏంటి సార్ మరి అంత చనువుగా ఉన్న మీరు అట అతను మీ ఊరు వచ్చి మిమ్మల్ని చూసి పలకరించే అతను అంటే నన్ను వాడుకోవడానికి అని చెప్పేసి నాకు అర్థం కాలేదు, చివరిసారి కూడా అర్థం కాలేదు. కానీ నేను ఎప్పుడు తప్పు ఒక నాది తప్పు ఉంటే నేను బయట పడుతుంది, తప్పు లేదు నేనంటే భయపడతా. సో అక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ అయిపోయారా సార్? అతను మాట్లాడే మాటలు బట్టి అతను మంచిగా అనుకుంటున్నాడు కానీ నన్ను చెడ్డు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అప్పుడు అన్న పెద్ద మనుషులే ఇప్పుడు వచ్చి మీరు అట్లా చెప్తే నమ్ముతున్నారా? అంటే నన్ను బ్యాడ్ చేయనీకే అలా చేసినాను, ఎందుకంటే అంత సేవలు చేసినావు నేను. స్క్రిప్ట్ లేదు ఏం లేదు, నేనే ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన, మొత్తం డ్యాన్స్ చేసుకుంటా, కోతి డ్యాన్స్ చేసుకుంటా. మిమ్మల్ని హీరో చేస్తాను రా అంటే మీరు ఎలా వచ్చేస్తారు? అంటే ఎవరు పిలిచినట్లా వచ్చేస్తారా? కెమెరా ముందు ఒక యాక్టింగ్, పక్కన ఒక యాక్టింగ్. గురువు నుంచి నా శిష్యుడు, నేనైతే ఒక్కని ఎవరిని మోసం చేయలేదు, నా క్యారెక్టరే కదా ఇది. సో అక్కడ నుంచి రాకేష్ మాస్టర్ నుంచి బయటకు వచ్చేసారు కదా, ఇప్పుడే అతని దగ్గర నుంచి ఏమైనా కాల్స్ కానీ ఏమైనా ఉన్నాయా? డేస్ దొరుకుతున్నాయి కానీ సినిమా స్టార్ట్ కావడం. సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? యాక్టింగ్ చేయ ఇంట్రెస్ట్ ఉంది, సో డైరెక్టర్స్ కానీ స్టూడియోస్ కానీ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నేను ఫేమస్ చేసినా లేకపోతే నన్ను ఫేమస్ చేసినారా అనేది నాకే అర్థం కావాలి. అవి వచ్చేసి చనిపోతారు మనకి.